Hi all, welcome back to our channel. In case if you are not yet subscribed to our channel, please subscribe and press the bell icon so that you won't miss out any further new video notifications. Today's recipe chicken palav. Idi manam intlone chaala simple ga ela tayar chesukovalo chuddam. Nenu choopinche process measurement correct ga follow aithe पर्फेक्ट चिकन पलाव वस्तुंदी. इलांट पलाव मेरे रेस्टारेंट तिनी उंडरु, अंत टेस्टीगा उंटुंदी. दीनी कोसम फस्ट मन ब्राउन आनियन प्रिपेर चेसुकोवाली. वीटी कोसम मन टू स्लाइस्ड आनियन्स तीसुकोनी, टू स्पून आयिल वेसुकोनी, कोंचेम साल्ट वेसुकोनी क्रिस्पीगा फ्राई चेसुकोवाली ब्राउन कलर वच्चे वरकु. ई विधंगा इवि बागा फ्राई अयिन तर्वात वीटिनी सेपरेट बौल लो तीसुकोवाली. ఇప్పుడు మన రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీని కోసం కుక్కర్ తీసుకొని దానిలో వాటర్ కప్పు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఒక మేస్, 8 టు 10 లవంగాలు, బ్లాక్ కార్డమమ్ నల్ల ఇలాచి, 1 ఇంచ్ సినమన్ స్టిక్ దాల్చిన చెక్క, 2 టు 3 బే లీవ్స్, 1 స్పూన్ షాహి జీరా, 2 ఇలాచి, కొంచెం స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ తీసుకొని కుక్కర్ లో వేసుకొని 2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం salt వేసుకొని ఒక 5 నిమిషం కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ 50% కుక్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1 kg కర్రీ కట్ చికెన్ తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఈ మసాలాకి యాడ్ చేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చికెన్ 75% వరకు కుక్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ ని కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకొని 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, 1.5 టీ స్పూన్ పులావ్ మసాలా, ఒకవేళ పులావ్ మసాలా లేకపోతే మీరు బిర్యానీ మసాలా తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, సాల్ట్ టేస్ట్కి తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మన చికెన్కి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టి బాగా కుక్ అయిన తర్వాత ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్ కర్డ్ తీసుకొని యాడ్ చేయాలి. కానీ కర్డ్ యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా అంతా చల్లగా అయిన తర్వాత కర్డ్ యాడ్ చేయాలి. కర్డ్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం 50 గ్రామ్స్ అంటే 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం. తీసుకొని 15 నిమిషం సోక్ చేసాం. దీనికి వాటర్ మెజర్మెంట్ 1 గ్లాస్ రైస్ కి 1.25 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఈ రైస్ అంతా ఈ గ్రేవీకి చికెన్ కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసిన మింట్ లీవ్స్, 3 గ్రీన్ చిల్లీస్, చాప్డ్ కొరియాండర్ తీసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని 1 విజిల్ వరకు వెయిట్ చేయాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి 2nd విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేసి కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ పులావ్ రెడీ. చాలా టేస్టీగా వచ్చింది.
చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి నేను చెప్పిన ప్రాసెస్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మీరు కూడా ఇలాగే చికెన్ పులావ్ రెడీ చేయొచ్చు. ఈ టేస్ట్ మీరు బయట ఎక్కడ ఏ రెస్టారెంట్లో తిన్న టేస్ట్తో కూడా కంపేర్ చేసుకోలేరు, అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మా కిచెన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ ద పులావ్.